హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు దిశ హిందీ క్లాసెస్ ఈరోజు మనము ధ్రువోపాఖ్యానం అను పాఠ్యభాగం యొక్క రచయిత గురించి మనం నేర్చుకుందాము ఈ పాఠ్యభాగము సంస్కృత గద్యావలి అను గ్రంథం నుండి గ్రహింపబడినది సంస్కృత గద్యావలి అను గ్రంథము పీవీ కానే గారు రచించారు ఈయన పాండురంగ వామన కానే పండితుడు మహారాష్ట్రలోని రత్నగిరి గ్రామంలో ఏడు ఐదు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో జన్మించారు శ్రీమతి గంగా వామన బాపూజీ దంపతులకు ఆరుగురు సంతానంలో ఈయన పెద్దవాడు ఇతడు సంస్కృత భాష భాషలో ఆంగ్ల భాషలో ఎంఏ పట్టాపుచ్చుకున్నాడు మరియు మొట్టమొదట ముంబై నగరమంతటి విల్సన్ ఎలి ఎలిపిస్టన్ మొదలైన కళాశాలలయందు సంస్కృతం నేర్పుతూ దృఢ ప్రయత్నముతో డిడి డిలిడ్ మొదలగు పరీక్షలందు ఈయన ఉత్తీర్ణ సాధించారు సంస్కృత సాహిత్య శాస్త్రమందు ధర్మశాస్త్ర మందు ఆంగ్ ఆంగ్ల భాషలో మరాఠీ భాషలో నిష్ణాతుడైన కానే పండితుడు అనేక గ్రంథాలను రచించాడు ఇతని రచనల్లో హిస్టరీ ఆఫ్ సాయంస్క్రిత్ పోయిటిక్స్ హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అను ఆంగ్ల భాషలో రచించిన రెండు గ్రంథములు చాలా ప్రసిద్ధమైనవి మరియు సాహిత్య దర్పణం చరితం కాదంబరి ఉత్తర రామ చరితం వ్యవహార మయూఖ మదనరత్న ప్రదీప అనేవి కాకుండా అనేక గ్రంథములకు ఆంగ్ల నే ఇంగ్లీషు భాషలో వ్యాఖ్యానం అంటే అను వ్యాఖ్యానం అంటే రాయడం రాశారన్నమాట విద్యార్థులకు భాషలో పటుత్వం కోసము సదాచారం కోసము సంస్కృత గద్యావళి అనే గ్రంథంను సరళ భాషలో ఈయన రచించారు హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర అనే గ్రంథంలో సంస్కృత శబ్దమైన ధర్మ అనే పదానికి ఆంగ్ల భాషలో సముచితమైన అర్థాన్నిచ్చే పదము లేదని చెప్పాను ఇతనిని మహామహా అనే బిరుదుతో భారత ప్రభుత్వము సన్మానించింది కురుక్షేత్రం విశ్వవిద్యాలయం స్థాపించాలని అనేక విధములుగా ఆయన ప్రయత్నించారు ముంబైలోనే ఏషియాటిక్ సొసైటీ డాక్టర్ పీవీ కానే ఇన్స్టిట్యూట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అని రిసెర్చ్ రీసెర్చ్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టారకమైన భారత రత్నాన బిరుదుతో ఈయనని సన్మానించింది ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పీవీ కానే గారు అంటే ఆయన చనిపోయారు మా పాఠ్యభాగమైన ధ్రువోపాఖ్యానం వీరు రచించిన సంస్కృత గద్యాల నుండి గ్రహింప